ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో అందరం కలసి కట్టుగా పనిచేసి 2024లో ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని చింతలపూడి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి కంభం విజయరాజు అన్నారు. చింతలపూడి మండలం చింతపల్లి సర్పంచ్ తాండ్ర రామకృష్ణ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలను నాయకులను చింతలపూడి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కంభం విజయరాజుకు పరిచయం చేశారు. ముందుగా రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరం కలసి పనిచేద్దామని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుందామని, సంక్షేమ పథకాలకు మద్దతుగా ఉందామని తెలిపారు. ప్రతి ఇంటికి వైసీపీ పార్టీ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరిందని, ప్రతి ఒక్కరూ ఓటు వేసి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జానకిరెడ్డి, జడ్పీటీసీ నీరజ, సుధాకర్ టౌన్ అధ్యక్షులు కొప్పుల నాగు, మిరియాల దిలీప్, నిమ్మగడ్డ దుర్గారావు, వెంపకృష్ణ, మామిళ్లపల్లి రాంబాబు, వెంకటాద్రి గూడెం సర్పంచ్ రామారావు, పలువురు సీనియర్ వైసీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. చింతంపల్లి అందరూ రండి, సంక్షేమ పథకాలు అన్ని డైరెక్ట్ గా నేరుగా మన ఖాతాల్లోకి వేశారు కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారికి 2 సార్లు బటన్ నొక్కాలి. ఫ్యాన్ గుర్తు మన ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ యాదవ్ గారు, ఆయన కూడా నెక్స్ట్ టైం నేను తీసుకొస్తాను. సునీల్ యాదవ్ గారిని అఖండ మెజార్టీతో ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలి. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి అయిన విజయరాజన్ నన్ను కూడా మీరు దీవించి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మీ అందరికీ ఎప్పుడు అన్నదండలుగా ఉంటాను, తిరుగుబాటు వాదాడుగా ఉంటాను, మీకు సహాయంగా ఉంటాను. ఎప్పుడు తీస్తే అప్పుడు కలుపుతాను, ఎప్పుడు కలుపు తడితే అప్పుడు కలుపు తీస్తాను. కాబట్టి మీ అందరినీ కలుపుకుని అందరినీ అందరిలో మమేకమై ముందుకు తీసుకెళ్తాను. మీ నియోజకవర్గాన్ని, గ్రామాన్ని అభివృద్ధి పదం ముందుకు తీసుకెళ్తాను. ముఖ్యంగా వాలంటీర్లు, మీరు జగనన్న సైన్యం. వాలంటీర్లు మీటింగ్ ఒకటి చంద్రపూడి పెట్టినప్పుడు మీరు వచ్చారో లేదో నాకు తెలియదు, వచ్చారు కదా. జగనన్న శ్రీరాముడు అయితే మీరు హనుమంతులు గారు. ఐదేళ్ళు మీకు తెలుసు, మనకి పోయినసారి కంటే మనకంటే ఎక్కువ ఓట్లు వస్తే నా మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అన్ని పనులు చేశాను, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఊళ్ళో ఎలాంటి గొడవ లేవు, చాలా ప్రశాంతంగా నడిపా. మనకు అపోజిషన్ వాళ్ళు కూడా వాళ్ళు మనకు చాలా నాకు చెప్తున్నారు, చాలా మంచిగా గ్రామాన్ని బాగా నడుపుతున్నారు, మేము కూడా మీకు సహకరిస్తాం అంటున్నారు. మనకి అన్ని రకాలుగా పడితే అంతకంటే పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. మీరందరూ కూడా దాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ 45 రోజులు కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకురావాలి. మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మళ్ళీ ఈ పథకాలన్నీ మనకు ముందుకు సాగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ నవరత్నాలు కాదు, ఇంకా ఆయన మైండ్ లో ఏ ఉన్నాయి, ఎడకుండా ఇచ్చే దేవుడు ఆయన. ఎన్నో చేస్తారు, ఇంకా రేపు ఎన్నో వస్తాయి మేనిఫెస్టోలు, అవన్నీ మీరు ఆలోచించుకోండి. అడగకుండా పెట్టినోడు గొప్పవాడు, అడిగి పెడతానని పెట్టకుండా ఉన్నాడు గొప్పవాడు కూడా మీరు ఆలోచించండి. పెడతానని పెట్టకుండా ఉన్నాడు, అడిగి అడగకుండా మనకు ఇచ్చినోడు ఎవడో గొప్ప అంత కూడా మీరు ఆలోచించి, గత ప్రభుత్వానికి ఈ 5 సంవత్సరాలు మన సేవలు, మన జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చిన సేవలు ఎన్ని గుర్తు చేసుకోండి. మీరు ఏం చిన్నపిల్లలు కాదు, ఇవాళ టీవీలు మీడియాలు అన్నీ ఉన్నాయి. ప్లీజ్ దయించి మన పంచాయతీని మటుకు మంచి మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు కానుకోవాలని ప్రార్థిస్తాను.